ఈరోజు హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11:17-22 వరకు ధ్యానం. వాగ్దానం తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా. వాగ్దానాలలో పిల్లలు వారసులే కాదు, సమవారసులు అంటుంటే నాకు ఈ నానుడి జ్ఞాపకం వస్తుంది. అన్ని సందర్భాలలో కాదు, కానీ కొన్ని కొన్ని పండితుల ఇంట్లో పరమ సుంటలు కొడతారు. పుట్టినప్పుడు సుంటలు కాదు వీళ్ళు, ఎదిగినప్పుడు అవుతారు. ఎలాగవుతారు, ఎందుకవుతారు? కొంతమంది నీతిమంతుల యొక్క పిల్లలు మహాభ్రష్టులు అవుతారు, అందరూ కాదు కొంతమంది. ఎందుకు అవుతారు, ఎలాగవుతారు? కొంతమంది కష్టపడే వారి యొక్క ఇండ్లలో పిల్లలు, అందరూ కాదు కొంతమంది. సోమరులు అవుతారు, ఎందుకు అవుతారు, ఎలా అవుతారు? మీకు తెలిసిన సమాధానమే. కానీ ఈరోజు చదువుతున్న వాక్యాల్లో, వచనాల్లో దానికి ఒక సమాధానం ఉంది. చెప్పాను కదా 11:17, మనందరికీ తెలిసిన అధ్యాయం, చక్కని జీవిత కథనాలు, విశ్వాసంతో కూడిన కథలు, విశ్వాస వీరుల యొక్క పట్టిక రాయబడి ఉంది. ఎంతో మనలాంటి మనుషులే, కానీ విశ్వాసమును బట్టి అని ప్రతి వారి గురించి రాసి, వారు మనుషులైనా సరే వారు నీతిమంతులు ఎలాగయ్యారు, విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంది. క్లాసిక్. విశ్వాసం అంటే ఏంటి? మొదటి వచనంలోనే నిర్వచనం. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉండవనే దానికి రుజువు అని చెప్పి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మొదటి శతాబ్దం 2వ సగం 60 నుండి 96 వరకు ఎప్పుడో మనకు తెలియదు, కానీ యూదులై ఉండి క్రైస్తవులుగా విశ్వసించిన వారు, కొంతమంది యెరూషలేము అంటారు, కొంతమంది రోమాలో ఉంటారు, రోమే అవ్వచ్చు, రోమా నగరంలో అవ్వచ్చు, కొన్నిట్ల మీద కొంతమంది ఫిక్సెడ్ అయిపోతున్నారు. దేనికి? కనబడే రూపాలే చూస్తున్నారు, కనబడే దృశ్యాలే చూస్తున్నారు. రూపం లేనివి అపురూపమైన ఉన్నవని, దృశ్యానికి అందని అదృశ్యమైన ఉన్నవని, దానికంటూ రుజువులున్నాయని, నిజమైన స్వరూపం ఉందని, అదే విశ్వాసమని గమనించడం లేదు. ఇప్పుడు మొదటి శతాబ్దంలో హెబ్రీలే కాదండి, ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేన్ని చూస్తాము? కనబడిందాన్ని చూసి ఉందనుకుంటాము, దృశ్యాలకు అలవాటు పడ్డాం, రూపాలకి అలవాటు పడ్డాం. ఎంత ఉంది ఏంటి, ఏముంది ఏంటి అని అడిగే రకాలు. ఎక్కడుంది చూపించు అని అడిగే రకాలు.
రూపాలు కావాలి, దృశ్యాలు కావాలి, రూపాయలు కావాలి, ఆస్తులు, అంతస్తులు, పొలాలు, స్థలాలు, ఆదాయాలు. మా బంధువులు ఉండేవారు ఒకరికి మా నాన్న దగ్గరికి వచ్చి నేను సంపాదించేవేటి అని అడిగేవారు. విశ్వాసం అనేది చూపించేది కాదు, అదృశ్యమైన దానికి ఆధారం. రుజువు మించింది మాట చెప్తాను. ఈ లిస్టులో ఉన్న విశ్వాసం వీళ్ళందరికీ ఆస్తులు అంతస్తులు లేవు, గొప్పలు చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఏమీ లేవు, పొలాలు స్థలాలు లేవు, నెలసరి ఆదాయాలు లేవు, బ్యాంకులో అకౌంట్లు లేవు. వాళ్ళ లిస్టులే ఎందుకున్నారంటే వాళ్ళ యొక్క విశ్వాసమును బట్టి. ఈరోజు మీరు ఏదన్నా సాధిస్తే విశ్వాసాన్ని సాధించండి. విశ్వాసం సాధించేది కాదు, దేవుడు ఇచ్చేది. దానిని గట్టిగా పట్టుకోండి, దాన్ని ఉంచుకోండి. దానిని బట్టే మీరు నీతి మంతులుగా ఎంచబడతారు. రాస్తున్నాడు ప్రసంగికుడు. గ్రంథం కాదు ఇది, పత్రిక అనవచ్చు, ప్రసంగం అనవచ్చు. రాస్తూ ఏమంటాడంటే, ఇదిగో దానికోసం, దీనికోసం, దానికోసం, దీనికోసం చూసే వాటి గురించి, కనబడే వాటి గురించి మీరు అనవసరంగా అలసిపోతున్నారు. 12వ అధ్యాయము 1 అంటాడు, ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహము అని చెప్పి చూస్తూ ఓపికతో పరిగెట్టండి. అంటే ఈ సంఘం, ఈ హెబ్రీయుల యొక్క సంఘం ఓపికను పోగొట్టుకుంది, సహనాన్ని పోగొట్టుకుంది, అలిసింది, సొలిసింది, ప్రతి భారాన్ని మోస్తుంది, చిక్కులు పడిపోతుంది. అలాంటి వాళ్ళకి రాస్తే అంటాడు, ఇదిగో పరిగెట్టండి, ఓపికగా పరిగెట్టండి. ఎవరిని చూసి? ఇంత గొప్ప సాక్షి సమూహం, వాళ్ళలో ఈరోజు మనము కొంతమంది గురించి ధ్యానించబోతున్నాము. 17వచనం నుండి 22, 5 తరాలు కనబడతాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, యోసేపు యొక్క పిల్లలు, 5 తరాలు. మీకు మాట చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తాను, వీళ్ళు మనలాంటి మనుషులే. వీళ్ళు పొరపడే అవకాశాలు ఉన్నవి కాబట్టి పిలిచి పట్టుపట్టి దండన ఏ అవసరం లేదు. వీళ్ళు వెనకాల వాగ్దానం ఇచ్చిన దైవం ఉన్నాడు, విశ్వాసాన్ని వరముగా ఇచ్చిన దైవం ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఇవ్వబడిన, వరముగా ఇవ్వబడిన విశ్వాసాన్ని దగ్గరగా పట్టుకున్నారు, నమ్మారు. అందుకనే వాళ్ళ వాగ్దానం వాళ్ళతో వెళ్ళిపోలేదు. పిల్లలు ఆ యొక్క వాగ్దానానికి వారసులయ్యారు. ఎంత వారసత్వం? వీళ్ళ నామాలు రక్తం, 25% కొడుక్కి, 25% కూతురికి, 50% వీళ్ళకి అని రాస్తాం కదా, అది కాదు. ఇక్కడ ఆ తరాల్లో తర్వాత తరం వారసులే కాదు, సమవారసులయ్యారు అని వ్రాయబడి ఉంది. వీళ్ళకి మనకి తేడా ఏంటంటే, వీళ్ళు మనకి నేర్పించేది ఏంటంటే విశ్వాసము. చెప్పారండి, అబ్రహాం అన్నారు, ఇస్సాకు అన్నారు, యాకోబు అన్నారు, యూసేఫ్ అన్నారు, పిల్లలు అన్నారు, వాళ్ళ యొక్క తరాలు తరాలు వాళ్ళ
బ్రతికుండగా వాళ్ళ యొక్క వాగ్దానాన్ని పూర్తిగా వాళ్ళు చూడలేదు. వాళ్ళకి మించి, వాళ్ళని దాటి వాళ్ళ వాగ్దానం నిలిచిపోయింది. వాళ్ళకి మరణాలు వచ్చినాయేమో కానీ వాగ్దానానికి మరణం రాలేదు. ఏ ఎట్లా వాగ్దానం అనగానే మీరు మళ్ళీ అపార్థం చేసుకోకండి. ఈ మధ్యన ఏం జరిగిందంటే, కొంతమంది ఇంట్లోని నేను పాదిని కాబట్టి నా కొడుకు పాదిరి అది వారసత్వం అంటున్నారు. అది పిలుపు. నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వాగ్దానం వాగ్దానం అనేది మనతో పరిమితము కాదు, తర్వాత తరాల తరాలకి వస్తుంది అని చెప్తున్నాను. వాగ్దానంలో మనం ఉపయోగించబడుతున్నాము అంతే. మనకి కలిగిన వాగ్దానాన్ని మనం మరొక తరానికి అప్పగిస్తున్నాం అంతే. దయించి మరలా చెప్తున్నాను, పిలుపుకి వాగ్దానానికి కన్ఫ్యూజ్ చేయదు. అబ్రహాం ఏం చేశాడు? రాయబడి ఉంది, శోధించబడ్డాడు. శోధించబడడం అంటే మీకు చాలామందికి మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఆ శోధన, ఈ శోధన, అది చూడటం, ఇది చేయడం, అది తాగడం, ఇది తినడం, అక్కడికి వెళ్ళడం, ఇది కాదు శోధన. ఇక్కడ అబ్రహాం గురించి శోధన గురించి రాయబడినట్టే, ఎంతవరకు నిలకడగా ప్రభుని యొక్క ఆజ్ఞకు విధేయుడై ఉంటాడని చెప్పేసి దేవుడు అబ్రహాముకి శోధించాడు, అబ్రహాముని శోధించాడు. ఒకసారి మనకి ఈ మూడు నాలుగు రకాల తినేదాని గురించి, తాగేదాని గురించి, వెళ్ళిన దాని గురించి, చూసిన దాని గురించి శోధన కాదు. శోధన అనేది ఏంటంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞను ఎంతవరకు నెరవేరుస్తున్నాము, దేవుని ఎంతవరకు నమ్ముతున్నాము అని దేవుడు మనల్ని అప్పుడప్పుడు పరీక్ష పెట్టడం జరుగుతుంది. అబ్రహాంకి అదే జరిగింది. ఏంటి పరీక్ష ఏంటి? వాగ్దానం అనేది ఉంది, జ్ఞాపకం ఉందో లేదో కానీ మీకు ఇసుకరేమి, ఆకాశంలో నక్షత్రం, అలాంటి సంతతిని నీకు ఇస్తాను, నీ ద్వారా ఇస్తాను. ఎలా? క్లియర్గా ప్రామిస్ ఉంది. వాగ్దానం ఏంటంటే ఇస్సాకు ద్వారా అని ఇవ్వబడి ఉంది. అదే దేవుడు అంటాడు, ఇస్సాకుని తీసుకెళ్ళి నాకు అర్పించు అంటే. వాగ్దానానికి మూలం ఇస్సాక దైవమ. మన లేటలు అబ్రహాం సలహా ఇస్తే అబ్రహాం కుర్రందా లేదా, అదే నమ్మకం. కాకగాక దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని ద్వారా నీకేమో సంతతి ఇస్తానన్నాడు. మరలా వెళ్ళి ఆ కొడుకుని అర్పించేస్తే నీకేం మిగులుతుందయ్యా అని సలహాలు ఇస్తాం. అబ్రహాము తెలుసు తన వాగ్దానం నిలబెట్టుకునేది. వాగ్దానం నిలబడాలి అంటే ఇస్సాకు కాదు, వాగ్దానం ఇచ్చిన దైవమే అని చెప్పి. ఎంత సమర్థుడు ఆ దైవం! ఆఖరికి మరణంలో నుండన్నా పునరుద్ధారాన్ని ఇచ్చి తన సంతానాన్ని, సంతతిని కొనసాగించగలిగిన దేవుడు, నా దేవుడు సమర్థుడు అని అబ్రహాము గుర్తించాడు. అక్కడ ఇంకొక జరిగింది, మీరు లేదో కానీ గమనించలేదు కానీ, ఆ కొండ మీద వెళ్ళినప్పుడు అబ్రహాము కొడుక్కి చెబుతాడు, ఇదిగో అర్పణ ఏది అంటే, బలి ఏదంటే, ఇహో ఇస్తాడు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తన పిల్లలకి నేర్పించాల్సింది, నేర్పించగలిగింది అదే అబ్రహాము విశ్వాసాన్ని కుమారునికి నేర్పించాడు. మించిన ఆశీర్వాదం ఏముందో చెప్పండి. ఈరోజు అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నాను, తాతలు మామూలతో మాట్లాడుతున్నాను, మీరు పిల్లలకి ఇవ్వగలిగిన ఆశీర్వాదం ఇంక ఏముంది? మీ విశ్వాసాన్ని చూపించండి, మీ విశ్వాసాన్ని వాళ్ళకి నేర్పించండి. ఇస్సాకు అని కూడా వృద్ధుడు అయిపోయాడు,
ఎంత వృద్ధుడయ్యాడంటే కొడుకుల్ని గుర్తుపట్టలేనంత వృద్ధుడైపోయాడు. వచ్చారంట యాకోబు ఈసావు, అందులో మోసం చేసి ఒక ఉన్నాడు, గుర్తుపట్టలేదు. కానీ కొడుకుల్ని గుర్తుపట్టలేనంత కనుదృష్టి పోయింది, కానీ ఒక దృష్టి పోలేదు తనకి. కనుదృష్టి రూపాలు చూస్తుంది, దృశ్యాలు చూస్తుంది, తనకు ఇంకో దృష్టి ఉండిపోయింది. ఏం దృష్టి ఉందంట? జరగబోవు సంగతులను చూసే దృష్టి ఉంది. ఒకసారి మన కళ్ళు బాగానే ఉన్నాయి, ఏం కనబడుతున్నాయి? కనబడే కనబడుతున్నాయి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే జరగబోయే దాన్ని రావు, జరగబోయే వాటిని చూసే కళ్ళు కావాలి. ఇస్సాకు ఆ కళ్ళు ఇవ్వబడ్డాయి. ఒక మాట చెప్తాను, మీ పిల్లల మీరు టెన్త్ చదువుతున్నాడండి, ఇంటర్ చదువుతున్నాడండి, పాప డాక్టర్ అవుతుందండి, పాప ఇది చేస్తుందండి, ఉన్నాయే చూస్తున్నాం, మంచిదే మంచిదే. అంతేకాదు ముందున్నవి జరగబోయే వాటిని గురించి చూడాలి. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పుకోరు, నేను పుట్టక ముందు మా తాత వచ్చాడండి, రే ఒక పుడతాడు రా నీకు అన్నాడు. ఆ రోజుల్లో టెస్ట్లు ఉండే కాదు, పుట్టిపోయేది మగోడో కాదు అని. చివరిగా మా నాన్నగారు ఒకసారి, బాబు నువ్వు ఎప్పుడు రాస్తారా పుస్తకం? ఏమి లేదు నిజానికి, ఎప్పుడో రాబోయేది ఆయన అప్పుడే చూస్తారు. కల్లారా ఎప్పుడు రాసింది ఏది చూడలేదు, కానీ రాస్తాను అని ఆయన చూశారు. విశ్వాసంతో తల్లిదండ్రులారా ఇస్సాకు చూసినట్లు పిల్లల విషయంలో జరగబోయే సంగతులను చూడండి, అది ఆశీర్వాదము. అక్కడ మాట రాయబడి ఉంది, ఇద్దరిని ఆశీర్వదించాను. ఈరోజు ఈ యొక్క వచనాలు మనకు మాటి మాటికి ఎదురయ్యేది ఏంటంటే, పితరుడు వయసు వచ్చింది, అవసాన కాలం మందు, ముతుకుందు కాలం మందు, లేకపోతే వృద్ధుడైన తర్వాత పిల్లలను ఆశీర్వదించను. ఇదే దాదాపు ఈ ఇంట్రడ్యూషన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఇదే కథను రాయబడి ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వృద్ధుడు, అవసాన కాలం వచ్చింది, చనిపోయే కాలం వచ్చింది, ఏం చేశాడు? యోసేపు కుమారుని ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు, దీవించాడు. దేన్ని చూసి? తనకు తెలుసు తను చూస్తున్న యొక్క వాగ్దానము పాక్షికంగానే చూస్తున్నాడు, తన తర్వాత ఆ వాగ్దానం కంటిన్యూ అవుతుంది. యాకోబు యోసేపు కుమారుడు అంటే యోసేపు ఆల్రెడీ ఒక స్థితిలో ఉన్నాడు, పరపతిలో ఉన్నాడు. కానీ ఎందుకో కానీ యోసేపు కుమారుల్లో ఏదో చూశాడు యాకోబు. ఎనిగా చూశాడంటే వాగ్దానానికి వాళ్ళు సమవారసులు అని చూస్తారు. తర్వాత మీకు తెలుసు యోసేపు కూడా వృద్ధుడయ్యాడు, అవసాన కాలం వచ్చింది, ఇక తెలుసు మరణించబోతున్నానని చెప్పి ఏం చేశాడు? ఎప్పుడు ఎలా ఉండదు, నేను కోటల్లో ఉండను, ముందు ముందు చెడు రోజులు వస్తున్నాయి, బానిసత్వం ఉంది, బానిసత్వంలో మీకు నిర్గమం ఉంది, బయటికి వెళ్ళే రోజులు వస్తున్నాయి, ఐగుప్తులు వెళ్ళిపోతారు అని చెప్పి ఆ నిర్గమాన్ని ప్రశంసించి
తన ఎముకల్ని ఏం చేయాలో ఆజ్ఞాపించాను. అబ్రహాం ఏమో కొడుక్కి చూపించాడు ఎలాగ విశ్వసించాలి అని చెప్పి, ఇస్సాకేమో కొడుకులకు నేర్పించాడు ఎలాగ ముందు చూపు చూడాలి అని చెప్పి, యాకోబు తన యొక్క మనవలను ఒకరినొకరిని ఆశీర్వదించాడు, యోసేపు రాబోతున్న నిర్గమాన్ని చూచాడు, తన యొక్క ఎముకల్ని ఏం చేయాలి కప్పెట్టిన తర్వాత దాని గురించి ఆజ్ఞాపించాడు. వాక్యాన్ని వింటున్న అమ్మలు నాన్నలు, నేను మోడల్ ఏం కాదు, నాకు ఒక కొడుకు కూతురు చేయగలిగింది చేస్తాను. పిల్లలంటే ఎలా పెంచుతామంటే, పిల్లలు ఉన్నప్పుడు కాదు, మన వాళ్ళు వచ్చినప్పుడు నేర్చుకుంటాం, అప్పుడు మనకి ఇది రాదు. పిల్లల నుండి కొంచెం నేర్చుకుంటాము, తల్లిదండ్రుల నుండి చాలా నేర్చుకుంటాం. తల్లిదండ్రుల నుండి ఏం చేయాలో నేర్చుకుంటాము, ఏం చేయకూడదు కూడా కొన్ని సందర్భాల్లో నేర్చుకుంటాం. పిల్లలు దేవుడిచ్చిన వరాలు, ఆస్తులు ఏమనవసరం లేదు, ఆశీర్వాదాలు. అబ్రహాము నుండి, ఇస్సాకు నుండి, యాకోబు నుండి, యోసేపు నుండి మనం నేర్చుకుంది ఏంటంటే, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, ఆదాయాలు కాదు, ఆశీర్వాదాలు ఇవ్వండి. అప్పుడు అనొచ్చు, మరి ఆస్తులు అంతస్తులు ఆశీర్వాదాలు కాదా? కాదు, అపార్థం తీసుకో, ఆశీర్వాదించండి. ఎప్పుడు తిడుతుంటారు, అలా పోను నువ్వు, ఇలా పోను, అదైపోను, ఇదైపోను అని శాపనామకారాలు పెడుతుంటారు కదా పిల్లలకి. ఒక్కోసారి ఏం చేస్తామంటే, తిడతానే ఉంటాము, అది దాచి ఇది దాచి వాళ్ళని దోచి వీళ్ళని దోచి పక్కన పెడుతుంటాం వాళ్ళ కొరకు. అది కూడా వద్దు. అలా చేస్తేనే పండితుల పిల్లలు సుంటలు అవుతారు, నీతిమంతుల పిల్లలు భ్రష్టులు అవుతారు, కష్టపడే వాళ్ళ పిల్లలు సోమరులు అవుతారు. శపించినప్పుడు వాళ్ళ కొరకు శపితమైనది పక్కన పెట్టినప్పుడు పిల్లల్ని ఆశీర్వదించండి. ఇక్కడ నాకు రెండు జడ్జెస్ నచ్చినాయి. ఒకటి ఏంటంటే, చేతికరం మీద ఆనుకుని దీవించారట. అర్థమేంటి చేతికరం? ఎప్పుడు? అఫ్కోర్స్ వయసు ఎక్కువైపోయింది చూడు. ఎస్, మించింది అర్థం. అక్కడ చేతికర దేనికి సింబల్ అంటే, వాళ్ళు ఎప్పటికప్పుడు నడుస్తూ ఉండేవారు కదా, ఆ చేతికర అనేది మేము యాత్రికులము పరదేశులము అని వాళ్ళకి జ్ఞాపకం చేసేది. ఇలా మాట మాట జ్ఞాపకం చేద్దాం. ఏంటంటే, మనం ఏ మూడ్లో ఉండాలంటే, ఏ మూడ్లో ఉండాలంటే, యాత్రికులుగా నివసించడానికి, పరదేశులుగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. రెండు, దాన్నే మనం యోసేపు జ్ఞాపకం చేస్తారు. ఇదిగో ఐగుప్తు మన సొంత ఊరు కాదయ్యా, నా బోన్స్ ఇక్కడ ఉండకూడదు, నా ఇంట్లో ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే నేను యాత్రికుని. యాకోబు యోసేపు ముందు వాళ్ళ యొక్క పెద్దలు ఇస్సాకు అబ్రహాము కూడా పిల్లలకు మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకున్నారు. మరీ స్థిరపడిపోకండి, యాత్రికులు అన్న సంగతి మర్చిపోకండి. మనకు వాగ్దానం అంటూ ఉంది, ఆ వాగ్దానంలో మీరు సమవారసులు అని పిల్లల్ని దీవించండి. అలా దీవిస్తేనే మన పిల్లలు మన వాగ్దానం